హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వరలక్ష్మి వ్రతం ఉంది కదండి వరలక్ష్మి పూజ శుక్రవారం రోజు తీసిన వీడియో అండి ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మేమైతే వ్రతం అయితే చేసుకోలేదండి ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి అలవాటు లేదండి వ్రతం లేని వాళ్ళు చేసుకోరు అని అంటారండి నాకు క్లారిటీగా తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే తప్పకుండా చెప్పండి అంటే ఒక సంవత్సరం వ్రతం చేసి రెండు సంవత్సరాలు ఆపేయడం ఇలా చేస్తే మంచిది కాదు అంటారు కదా సో అందుకోసమని వ్రతం చేయడం మేము చేసుకోవచ్చో లేదో కూడా నాకు తెలియదు ఎందుకంటే మా అత్త వాళ్ళు ఎప్పుడూ వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి పూజ చేసింది లేదు మా వంట చేసుకోవడం చేసుకోవడం తినేయడం ఎలా చేసుకుంటారు కాబట్టి నాకు తెలియదండి అంటే ప్రతిమను పెట్టి అంటే అమ్మవారి ప్రతిమను పెట్టి చేసుకోలేదండి సో అందుకోసమని నేను కూడా అలా చేయలేదు ఎవరైనా చేసుకోవచ్చా అనేది మీకు ఎవరికైనా తెలిస్తే తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇక్కడైతే మా వారు మావిడాకులు పీక్కొని వచ్చారండి మామిడాకులు పీక్ వచ్చి ఇక్కడ వేస్తున్నారు అనమాట కడుతున్నారు తోరణం ఇంతకుముందు అయితే మేము పుల్లలతో కూర్చే వాళ్ళం అండి మామిడి తోరణాన్ని ఇప్పుడు కొంచెం టెక్నాలజీ మారింది కదా స్టాప్లర్ పిన్నులతో వేస్తుంటారు చూడండి మీరు గమనించండి ఫస్ట్ సైజ్ చూసుకుంటున్నారండి అంటే కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి అలా ఉంటాయి కదా వాటిని ఒకే సైజులో ఉండాలని కొంచెం సైజు చూసుకుంటున్నారు మళ్ళీ పిన్నులతో పిన్ చేసేస్తే స్టిఫ్గా అక్కడే ఉండిపోతాయి అనమాట మేమైతే ఇదే విధంగా కట్టుకుంటామండి చాలా వెరైటీస్తో కడుతూ ఉంటారు కదా మేమైతే సింపుల్గా ఈ విధంగా కొంచెం ఎవరైనా కట్టుకునేలాగా అనమాట బాను హెల్ప్ చేస్తున్నాడు నేనైతే లోపల వంట చేస్తున్నా అండి ప్రసాద్ వీడియో చేస్తున్నాడు చాలా అంటే చాలా కష్టంగా చేసామండి పూజ ఎందుకంటే మీకు చెప్పాలి ఈ విషయాన్ని అయితే పిల్లలకి నాకు ముగ్గురికి హెల్త్ సరిలేదండి శుక్రవారం రోజైతే చాలా అంటే చాలా బాగలేదు ఎందుకో స్టమక్ పెయిన్ వచ్చేసింది పిల్లలకైతే మోషన్స్ వామిటింగ్స్ ఇట్లా చాలా కష్టంగా ఉన్నింది బట్ పూజ అయితే చేసుకోవాలి ఎందుకంటే నైట్ ముందు రోజు నైట్ ఏమి ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇంకా ఆపకూడదు అని పూజ వరకైనా చేసుకుందాము అని చేస్తున్నాము సో అందుకే చాలా లేట్ అయింది ఇక్కడ అందుకే నేను సింపుల్గా చిన్న ముగ్గు అయితే వేసానండి పెద్దగా వేయకుండా చిన్నగా సింపుల్గా ముగ్గేసేసాను ఇక్కడ నేనేమేమి వంట చేసుకున్నాను అనేది చూపిస్తున్నాను లెమన్ రైస్ చేశానండి ఇక్కడ వంకాయ సాంబారు చూసారా వంకాయ సాంబారు వైట్ రైస్ కొద్దిగానే కొన్ని కొద్ది కొద్దిగానే చేశానండి వైట్ రైస్ తర్వాత ఇక్కడ సొండాలండి అంటే గుగ్గిళ్ళు వడలు ఇవి మినప్పప్పు ఈ పచ్చిశనగపప్పు రెండు కలిపి వడలండి ఇక్కడైతే పెసరపప్పు సగ్గుబియ్యం సేమియా ఇవి వేసి పాల పాయసం చేశాను ఎందుకంటే పిల్లలకు బాగా వేడైపోయినట్లుందండి అందుకోసమని రసం చేసాను ఇవి అంటే నేను చేసిన వంటలైతే వరలక్ష్మి వ్రతాన్ని కోసం నేను చేసిన వంటలు ఇవి ఇవి కూడా చాలా కష్టపడి ఇబ్బంది పడి చేశాను తర్వాత పూజ సామాన్లు అవి ఇవి కడుక్కొని అన్నీ క్లీన్ చేసేసరికి మాకు పదకొండున్నర పన్నెండు అయిపోయిందండి టైం అయితే ఖచ్చితంగా చెయ్యాలి అనే ఉద్దేశంతో అన్ని ఓపికగా కొంచెం ఓపిక పెట్టుకొని చేసాము పూలు పండ్లు అన్నీ ఈ విధంగా అలంకరించుకున్నాను నేనైతే బయట పూలయితే తీసుకురాలేదండి దాలబందరానికి అంటే దాళ్ముంద్రానికి మాత్రమే బంతి పూలు కట్టినట్టువే తీసుకొని వచ్చేసానండి కట్టేదానికి ఓపిక కూడా లేకుండా కట్టినట్టువే తీసుకొని వచ్చేసారనమాట మా ఆయన ఇక్కడైతే దేవుడికి తలిగేసేదానికి ఆకులు పెట్టాను రెండెందుకు పెట్టానంటే ఒకటి దేవుడికి దేవుడు ముందర ఒకటి పెట్టి మేమందరం లాగా ఒకటి తీసుకుందాము అని మేమైతే ఈ విధంగా చేసుకుంటామండి ఈ విధంగా చేస్తారా లేకపోతే ఇది కరెక్టా కాదా ప్రాసెస్ అనేది నాకు తప్పకుండా కామెంట్ లో చెప్పండి ఎందుకంటే నాకు నిజంగా తెలియదు తెలియని విషయాన్ని తెలియదు అనే చెప్పాలి కదా సో అందుకోసమని పూజ చేసుకుంటున్నాం కదా దేవుడికి కూడా తల్లిగేద్దాము అని వేసుకున్నాను లేకపోతే నార్మల్గా పూజ చేసుకునేసేదాన్ని సో లేకపోయినా కూడా వరలక్ష్మి వ్రతం అంటే పెద్దవాళ్ళు అంటే మా అత్తవాళ్ళు చేయరు కదండి మతవాళ్ళు చేయకపోయినా కూడా మనం చేసుకోవచ్చా చేసుకోవాలంటే ఏంది అనేది ఎవరైనా తెలిసిన వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మాత్రం నాకు వివరంగా ఓ కొంచెం ఓపిక చేసుకొని కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంక ముందు చేసుకునే అవకాశం ఏదైనా ఉంటే చేసుకోవచ్చు కదండీ సో అందుకోసమని నేను అడుగుతున్నాను ఇక్కడైతే అన్నము సాంబారు రసము పాయసం వడ గుగ్గిళ్ళు పెరుగు నెయ్యి ఇవన్నీ పెట్టేసి మేమైతే పూజ చేసుకుంటున్నామండి ఎలా ఉంది మా పూజ నచ్చిందా నచ్చలేదా అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎందుకంటే చాలామంది వరలక్ష్మి వ్రతానికి ప్రతిమలు అంటే అమ్మవారి ప్రతిమను అలంకరించుకొని చాలా బాగా చేస్తారండి నేను చాలా వీడియోస్ కూడా చూశాను సో నాకు అక్కడ చాలా ఇష్టం కూడా ఆ విధంగా చేసుకోవడం బట్ మాకు లేదు కదా మా అత్తవాళ్ళు చేయరు కదా మనం చేయొచ్చు చేయకూడదు అది ఉండాలి అంటారండి నోములు పండగ కానీ ఈ వరలక్ష్మి వ్రతము ఇవన్నీ ఉంటేనే చేయాలి లేకపోతే అలా అంటారు కదండి పెద్దోళ్ళు అందుకే నాకు కొంచెం భయం మనకు లేదు కదా మనం ఎందుకు చేసుకోవడము నార్మల్గా మనం దేవునికి దండం పెడితే సరిపోతుంది అని అనుకుంటా నేను అది కరెక్టా కాదా నేను అనుకునేది కరెక్టా కాదా అనేది నాకు తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్ పిల్లలు అయితే అప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నారండి అందుకే మ్యాక్సిమం వీడియోస్లో ఈ వీడియోలో మొత్తం మనుషులు ఎవరు కనిపించడం లేదంటే చాలా డల్గా ఉన్నాయి ఫేసులు సో అందుకే కనపడలేదు ఇక్కడైతే నేను దీపం వెలిగించేశాను చూసారా నాకైతే చాలా బాగా అనిపించింది అండి ఎందుకంటే ఫ్రెష్గా అన్నీ అప్పుడే ఫ్రెష్గా చేసుకున్నాం కదా సో నాకు పూజ అయితే బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను గన్నేరు పువ్వులు మా మందారం చెట్లు ఉన్నాయి కదా మందారం చెట్లు ఇవాళ చాలా రోజా పూలు తెచ్చానండి బట్ నాకు ఇవే సరిపోయాయి ఇవే మళ్ళీ వా వీటి మధ్యలో అవి చిన్న చిట్టి రోజాలు కదండీ అవి పెడితే కూడా కొంచెం బాగుండదు అని ఇవే పెట్టేశాను గన్నేరు పూలు చూసారా ఈ గన్నేరు పూలు ప్లేస్లో గన్నేరు పూలు లేకపోయి ఉంటే ఒకవేళ రోజా పూలు పెట్టేదాన్నేమో బట్ గన్నేరు పూలు కూడా కాసే కదా పూసిన పువ్వును మనం దేవుడికి సమర్పించడంలో మనకు హ్యాపీగా ఉంటుంది కదండి చూసారా ఈ విధంగా అయితే నేను పూజ చేస్తున్నానండి చాలా బాగా అనిపించింది నాకు బట్ హెల్త్ కొంచెం బాగలేదు కదండి సో కొంచెం నీరసం అంటే చాలా నీరసం పిల్లలకైతే ఆ డే మొత్తం ఇబ్బందిగానే ఉన్నింది ఇది ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలియదు కదా ఆ రోజే నేను వీడియో ఎడిటింగ్ కూడా చేశానండి సో అందుకోసమే నేను చెప్తున్నాను ప్రసాద్కి నాకు కొద్దిగా పర్వాలేదు అనిపించింది కానీ భానుకు చాలా అంటే చాలా తిన్న వెంటనే మోషన్ అయిపోవడం తిన్న వెంటనే వామిటింగ్స్ అవ్వడం ఈ విధంగా చాలా ఇబ్బంది పెట్టిందండి సో పిల్లలు ఊరు నుంచి వచ్చారు కదా వాటర్ చేంజ్ అయింది కదండి ఒక్క నెల తర్వాత అటు ఇటు తిరిగిన తర్వాత కొంచెం నీళ్లు కూడా మారాయి కదా సో అందుకోసమని కొంచెం స్టమక్ ట్రబుల్ ఇచ్చిందని నేను అనుకున్నాను అదే కారణం అని నేను కూడా అనుకుంటున్నాను బట్ దయ వల్ల తొందరగా నయం అవ్వాలని కూడా కోరుకుంటున్నాను పూజ ఎలా ఉంది బాజేస్తాన చూసి చెప్పండి నేనైతే పూజ ఈ విధంగానే చేస్తానండి ఈ వంటలు ఎక్స్ట్రా ఉంటాయంతే నార్మల్గా చేసే పూజే బట్ మీకు తెలిసింది ఏదన్నా ఉంటే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ షేర్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా తీయడానికి ఎంకరేజ్మెంట్గా ఉండేదానికి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ చూసారా ఈ తట్ట నిండా జామకాయలు ఉన్నాయి కదండీ ఈ జామకాయలు టోటల్గా మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర అంటే మా ఊర్లో మీరు జామ చెట్టు చూసింటారండి పాత వీడియోస్ మా పల్లె వీడియోస్ చూసిన వాళ్ళకు తెలుస్తుంది అక్కడ ఉంది చూసారా జామ చెట్టు ఆ జామ చెట్టులో జామకాయలు అండి అవన్నీ చూసారా ఎన్ని కాయలు కాసాయండి అంతకు ముందు రోజే మా ఆయన చిత్తూరు క్యాంప్ వెళ్ళాడండి ఇంటికి వెళ్ళేసి వచ్చారంట మా వాళ్ళ ఇంటికి సో అక్కడ మా అత్తగారు పంపించారు ఎన్ని కాయలు ఉంటాయి వాళ్ళే టేస్ట్ ఉంటాయండి అసలు ఆ జామ చెట్టు అయితే ప్రసాద్ చిన్న బిడ్డప్పుడు కదా ప్రసాదు చిన్న బిడ్డప్పుడు ఆ చెట్టుని పెట్టామండి అది దాదాపు ఒక పద్నాలుగు సంవత్సరాలు ఉంటుంది ఆ చెట్టుకి ఆ చెట్టు ఇప్పుడు మాకు అందుకే అండి ఎవరు కూడా ప్రతి ఒక్కరు నేను పూల చెట్లు కానీ పండ్ల చెట్లు కానీ పెట్టుకోండి ఫ్రెండ్స్ అని ఎందుకు చెప్తానంటే ఇప్పుడు మనం తినకపోవచ్చు అండి ఒకవేళ మనం మన తర్వాత మన పిల్లలైనా వాళ్ళ పిల్లలైనా హ్యాపీగా తినే అవకాశం ఉంటుందండి పూలయితే మనకి ఇప్పుడు చూసారన్న పూలు మొత్తం బయట నుంచి తెచ్చిన పూలు ఏమి లేవండి అసలు అన్ని ఇంట్లో ఉన్న పూలే కదా సో ఈ విధంగా మనకి ఏదైనా పండగలకు పాడు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నా కదా మన ఇంట్లో పూలతోనే మనం పూజ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది సో అందుకోసం అని ప్రతి ఒక్కరూ పూల పూల మొక్కలు పండ్ల మొక్కలు పెట్టడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఉన్న ప్లేస్లోనే ఇప్పుడు గార్డెన్ అంటే బాల్కాడే గార్డెన్ అని టెర్రస్ గార్డెన్ అని ఈ విధంగా చాలా మంది పెడుతున్నారు ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఆ విధంగా ట్రై చేశారంటే మీకు కూడా మంచిగా పూలు పండ్లు అనేటివి వస్తాయి అని నా ఉద్దేశంతో నేను చెప్తున్నానండి చూసారా ాగా అయిపోయిందండి నాకైతే ఇక్కడ టైం పన్నెండుగా వస్తుంది నాకు నీరసం కూడా ఎక్కువగా అనిపిస్తుంది బట్ ఏం చేయలేం కదా చేసుకోవాలని చేస్తున్నాము దీంట్లో ఏదైనా తప్పు ఉంటే క్షమించండి ఈ విధంగానే చేస్తారని నేను అనుకుంటున్నాను ఇంకా మేము చేసుకోవచ్చా వరలక్ష్మి వ్రతం అనేది ఎవరైనా కామెంట్ సెక్షన్లో చెప్తే నెక్స్ట్ టైం చేసుకునేదానికి అవకాశం ఉంటుంది కదండి ఇది నేను చెప్పాను కదండి ఒక్క తలుగైతే మేము తీసుకోవాలనుకున్నాము ఇంకొక తలుగు దేవుడికి అని ఇక్కడైతే పూజంతా అయిపోయిన తర్వాత మాకు పెద్దలకు పెట్టేటప్పుడు కానీ లేకపోతే మేము గోయిందుల పండగ చేస్తామండి గోయిందుల పండగకు అన్ని పండగలకు మేము తలుగు వేసిన తర్వాత ఈ విధంగా మొత్తం పెట్టినవన్నీ కలిపి ప్రసాదంగా మేము తీసుకుంటామండి సో ఈ విధంగా చేస్తాం మేము ఇక్కడైతే ఎక్కడికి వెళ్తున్నానంటే మా నాన్నకు పెట్టేదానికండి నాకెందుకో మా నాన్న కూడా గుర్తొచ్చాడు ఆ టైంకి మా కూడా పెడితే బాగుండు అనిపించి ఇంకా మా పెద్దలు అంటే నేను అనుకునేది మా నాన్నే అనుకుంటాను మా ఆయన వాళ్ళ తాత అవ్వ కూడా ఉండరు బట్ నాకు తెలియదు కదా సో మా నాన్నకు పెట్టడానికే ట్రై చేస్తా నేను ఇక్కడ ఒక ఆకేసి ఒక మూడు ముద్దలు పెట్టి గాలికి ఎగిరిపోకుండా ఒక రాయి కూడా పెట్టాను పెడతానండి చూడండి నేను పెట్టాను కాబట్టి ముందే చెప్తున్నాను చూసారు ఒక రాయి పెట్టాను ఇక్కడ మిగిలిన ప్రసాదాన్ని మేము ఒక్కొక్క ముద్దలో చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మాకైతే చాలా ఇష్టం అండి ఈ విధంగా కలిపిన ముద్దలు తినడం అనేది చాలా ఇష్టం మీకు నచ్చుతుందో నచ్చదో మరోలా అనుకోద్దండి మాకైతే ఈ ప్రసాదం అయితే చాలా ఇష్టంగా తింటాం ఇదే అండి శుక్రవారం మేము పూజ చేసుకున్న విధానం మేము పూజకు చేసుకున్న ప్రసాదాలు అన్నీ మీకు చూపించాను మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను అనుకోవద్దండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింహాల నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి తర్వాత ఈరోజైతే ఆకుల్లోనే భోంచేసామండి మాకు అయితే చాలా హ్యాపీగా ఉంది ఆకుల్లో తినడం కూడా మంచి ఆరోగ్యానికి మంచిది కదండి ఆకులే తిన్నాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్